సిద్దిపేట జిల్లా మిర్జటి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంతో పాటు వన నర్సరీని ఉపాధి హామీ కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్లాంటేషన్ మేనేజర్ శివకుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. దానికి అనుగుణంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి విరివిగా మొక్కలు నాటాలన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జటి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంతో పాటు వన నర్సరీని ఉపాధి హామీ కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్లాంటేషన్ మేనేజర్ శివకుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎక్కువగా నాటాలని సూచించారు. మొక్కలను బయట నుండి కొనుగోలు చేయకుండా నర్సరీలో ఉండే మొక్కలను పల్లె ప్రగతి వనాల్లో విరివిగా నాటి పెంచాలన్నారు. గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. అనంతరం ఉపాధి హామీలో చేసిన రెండు పనులతో పాటు రికార్డులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ సుధాకర్, టీఏలు సుభాష్, కొండలరెడ్డి, మల్లారెడ్డి, గీత పలువురు పాల్గొన్నారు. పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయి, వర్క్ సైట్ బోర్డ్స్ కానీ వర్క్ ఫైల్స్ కానీ ఏ విధంగా చేస్తున్నారు, అలాంటి వర్క్స్ అన్నిటికీ కంపల్సరీ వర్క్ సైట్ బోర్డ్స్ ఉండాలి, వర్క్ ఫైల్స్ ఉండాలి. తర్వాత నామ్స్ ప్రకారం మనకి ఎస్టిమేషన్ ఏ విధంగా ఉంటే ఆ టాస్కులు అవి అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు లేదా, వాచ్ అండ్ వాడ్ అందుతుందా లేదా, మొక్కలకి వాటరింగ్ చేస్తున్నారు లేదా, నర్సరీలో మొక్కలు బాగా పెంచుతున్నారు లేదా, ఇవన్నీ ఫాలోఅప్ చేయడానికి ఏ విధంగా చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ టీమ్స్ కూడా ఈ వర్క్స్ని విజిట్ చేస్తుంది కాబట్టి ఇవి ఏ విధంగా ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో, అయితే మన జిల్లాలలో ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి వస్తున్నామండి. సెంట్రల్ డిస్ట్రిక్ట్ అంటే అన్ని గ్రామాల్లో కంప్లీట్ ఉన్నాయి, కంప్లీట్ అయినాయి, బాగున్నాయి. బట్ ఆర్నమెంటల్ పల్లె ప్రకృతి వనాలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎక్కువ ఇస్తున్నారు, అవి కాకుండా ఫారెస్ట్ స్పీసీస్ థిక్ డెన్స్ ప్లాంటేషన్ టైప్ ఉంటే బాగుంటుందండి. సో ఇంకోటి ఇప్పుడు 5000 జనాభా ఉన్నారు, ఇది ఎంత ఉంటుంది సార్? ఇది దీనికి ఏమన్నా దీనికి మనం ఏం చేసామంటే పల్లె ప్రకృతి వనాలకు 1 ఎకరు 3/4 ఎకరు 1/2 ఎకరు ప్రొవైడ్ చేసినామండి ఎస్టిమేషన్. దీంట్లో ఓకే 1 ఎకర్లో 4000 ప్లాంట్స్, 3/4లో 3000 ప్లాంట్స్, 1/2 ఎకర్లో 2000 ప్లాంట్స్ ఇది చేసినామండి. ఇది 1/2 ఎకర్ ఉండదు చేస్తారు మరి? ఉండదు, వాళ్ళు ఎస్టిమేషన్ అట్లా వేసుకున్నారు బట్టి దీన్ని థిక్ ఫారెస్ట్ చేయాల్సి ఉంటుంది. మన పర్పస్ ఏంటంటే ఒక ఫారెస్ట్ డెన్స్ ఫారెస్ట్ ఉండాలి, పల్లె ప్రకృతి వనం మోటో ఏంటంటే డెన్స్ ఫారెస్ట్ ఉండాలి, ఆ విధంగా చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంకా మొక్కలు నాటేదంటే ఇంప్రూవ్ చేస్తారు. కొన్ని గ్రామాలలో కూడా కంప్లీట్ కాలేదు సార్, అంటే కంప్లీట్ చేస్తారు, చేస్తారు చేస్తారు ఇప్పుడు చేయాల్సిందే, వాళ్ళకి కంపల్సరీ టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ చేయాల్సిందే. అదే అండి.